రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని, అదే విధంగా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, విద్యుత్ సంస్కరణ చట్టం నిలిపివేయాలని, కాగస్ నగరంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారత బంద్ను విజయవంతం చేశారు. కార్మికుల హక్కులను కాలరాసే చట్టాలను నిలిపివేయాలని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటైజేషన్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ దేశంలోని 19 ప్రతిపక్ష పార్టీలు ఈ రోజు భారత బంద్కు పిలుపునిచ్చారు. ఈ పిలుపులో భాగంగా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ లో కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం తదితర పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసి కాగజ్ నగర్ లో మార్కెట్ వీధులలో, పెట్రోల్ పంప్ ఏరియాల్లో నిరసన ర్యాలీ చేస్తూ భారత్ బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ అటు కేంద్రం ఇటు రాష్ట్రంలోని ప్రభుత్వాలు రైతులను, కార్మికులను మోసం చేస్తున్నాయని, వెంటనే ఈ చట్టాలను ఉపసంహరించుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇదే విరాజ్యం